అందరికీ నమస్కారం. కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది. భక్తిపరంగా ఈ కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి ఒక్కరూ కూడా నిష్ఠతో, నియమ నిబంధనలతో భగవంతుణ్ణి ఆరాధించే సమయం ఈ కార్తీక మాసం అని చెప్పచ్చు. ఈ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా దివ్యమైన రోజుగా భావిస్తారు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో పొరపాటులు తప్పులు చేస్తే మహాపాపం కలుగుతుంది, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయే ప్రమాదము ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులేంటి, జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలేంటి, ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఎలాంటి పనులు చెయ్యాలో ఈ వీడియోలో మీరంతా వివరంగా తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైన, ప్రత్యేకమైన మాసం. ఈ నెలలో పరమశివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో పరమశివుడికి అభిషేకాలు చేస్తారు, మారేడు దళాలు సమర్పిస్తారు. కేవలం నీటితో చేసే అభిషేకం మారేడు దళాలు సమర్పించినా సరే ఆ శివకటాక్షం లభిస్తుంది అని భక్తులందరూ విశ్వసిస్తూ ఉంటారు. ఈ మాసంలో కార్తీక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్రపారాయణం, పౌర్ణమి, అలాగే ఏకాదశుల్లో చేసేటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం, ఇవన్నీ కూడా అత్యంత శుభమైన ఫలితాలని తప్పకుండా ఇస్తాయని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. ఈ కార్తీక మాసం ఎంత పవిత్రమైందో దాదాపు అందరికీ తెలుసు. ఈ కార్తీక మాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే నిద్రలేవటం, పూజలు చేయటం, తులసి మొక్కను విధిగా పూజించటం చేస్తారు. ఆధ్యాత్మికంగా దివ్యమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అలాగే స్నానానికి విశిష్టంగా చెప్పబడేది ఈ కార్తీక మాసం. దీన్నే దామోదర మాసం అని కూడా అంటారు. కార్తీక దామోదర అనే నామంతో ఈ మాసంలో నామస్మరణ చెయ్యాలి అని చెప్తారు. సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సంప్రదాయం ఉంటుంది. ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఈ ఆకాశ దీపం ద్యోతకమవుతుంది. దీన్ని దేవాలయంలోనే కాకుండా ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కార్తీక మాసం దీపారాధనకి ఎంతో విశిష్టమైనది. దీపావళి మొదలుకొని కార్తీక మాసం పూర్తయ్యే వరకు కూడా ఏ ఇంట్లో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇల్లు సకల ఐశ్వర్యాలతో కలకల్లాడుతుంది అని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఇంతటి పవిత్రమైనటువంటి మాసంలో పొరపాటున కూడా తెలిసైనా తెలియకైనా కొన్ని తప్పులు చేయకూడదు అని పెద్దలు, వేద పండితులు చెబుతున్నారు. వాటిల్లో ముఖ్యంగా కార్తీక మాసంలో తామసం కలిగించేటువంటి ఉల్లిని, వెల్లుల్లిని తినకూడదు అని చెప్తారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి చాలామంది నిషేధిస్తారు. ఈ రెండు పదార్థాలతో చేసినటువంటి ఆహారం తీసుకోకూడదు అంటారు. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఇంట్లో భుజించండి, ఇంట్లో తీసుకునే ఆహారంలో కూడా ఉల్లి, వెల్లుల్లి లేకుండా జాగ్రత్త పడండి. అలాగే మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. సాధారణంగానే ఈ మద్యం, మాంసం మన ఆరోగ్యానికి, కుటుంబ వాతావరణానికి ఎప్పుడూ హాని చేసేవి. ఈ రెండింటి అలవాటు లేని వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉంటారు. మద్యం, మాంసం జోలికి ఈ కార్తీక మాసం రోజుల్లో మీరు దూరంగా ఉంటే మీరు ఇంకా దైవారాధనలో ఎక్కువ లీనమవుతారు, ఎక్కువ పుణ్య ఫలితాలను పొందుకోగలుగుతారు. అలాగే ఈ పవిత్రమైనటువంటి మాసంలో మీరు ఎవ్వరికీ ద్రోహం చేయకూడదు. నీతి, నిజాయితీగా బ్రతకటం అనేది భగవంతుడు ప్రతి ఒక్కరితోనూ చెప్తున్నమాట. ఏ భగవంతుడు ఏ సందర్భంలోనూ ఎవరికీ అన్యాయం చేయమని కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టమని కానీ, మన వల్ల ఒకరు దుఃఖపడేలా చెయ్యాలి అని కానీ ఎక్కడా ఉండదు. మనం చేసే ఏ పనైనా ఇతరులకి ఇబ్బంది కలగకుండా ఉండాలి, మనకి తోచినంతలో సహాయం చేస్తూ ఉండాలనే భగవంతుడు చెప్పేటువంటి మాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కార్తీక మాసం నెల రోజుల్లోనే కాదు,
మన జీవితంలో దీన్నొక భాగంగా చేసుకోవాలి. ఎవరికీ అన్యాయం చేయకూడదు, ఎవరి కడుపు కొట్టకూడదు, ఎవరికీ ద్రోహం చేయకూడదు, వెన్నుపోటు పొడవకూడదు. ఎవరికి అన్యాయం చేసినా అది మీకు మరిన్ని రెట్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని పాపకర్మలు అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరిని కించపరచటం, దూషించటం, అన్యాయం చేయటం, ద్రోహం చేయటం లాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండండి. దీన్ని ఈ ఒక్క మాసానికే కాదు సంవత్సరమంతా అలవాటయ్యేలా చేసుకోండి. అలాగే కార్తీక మాసంలో పాపపు ఆలోచనలు చేయకూడదు. మన శరీరాన్ని, మనం చేసే పనుల్ని, అలవాట్లని నియంత్రించుకోగలగటం నూటికి నూరు పాళ్ళు చాలామంది చేయగలుగుతారు. కానీ మన ఆలోచనల్ని నియంత్రించుకోవటం అనేది ఒక రకంగా చెప్పాలంటే కష్టమైన పని. ఇవాల్టి ప్రపంచంలో చెడు ఆలోచనలకి ప్రేరేపించే అంశాలు మన చుట్టూ చాలా చూస్తూ ఉంటాం. సామాజిక మాధ్యమాల్లో కానీ, టీవీలు సినిమాల్లో కానీ జరిగేటువంటి అంశాలు, ప్రతినిత్యం మన కళ్ళ ముందు కనిపించేటువంటి దృశ్యాలు చెడు ఆలోచనలకి ప్రేరేపించేలా ఉంటాయి. అయినప్పటికీ కూడా మనం మన మనసుని గనక కంట్రోల్ చేసుకోగలిగితే, పాపపు ఆలోచనలు కూడా చేయకుండా ఉండగలిగితే మనం భగవంతునికి ఇంకాస్త దగ్గరవుతాం, ఇంకాస్త పవిత్రతని సొంతం చేసుకోగలుగుతామని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అలాగే దైవ దూషణ చేయకూడదు. చాలామందికి ఒక అలవాటు ఉంటుంది, ఆనందంగా ఉన్నన్ని రోజులు, సంతోషంగా ఉన్నన్ని రోజులు భగవంతుని తలుచుకుంటారో లేదో తెలియదు కానీ, ఉన్నటువంటి స్థితికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్తారో లేదో తెలియదు కానీ, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే, ఏమైనా కష్టాలు వస్తే, కన్నీళ్లు పెట్టించే సంఘటనలు ఎదురైతే భగవంతుణ్ణి దూషిస్తూ ఉంటారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యం వెనుక ఆ శివుని ఆజ్ఞ తప్పక ఉంటుంది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. దైవ దూషణ అనేది ఎప్పటికీ చేయకూడదు. మనం దుఃఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా భగవంతుణ్ణి ఆరాధించాలే తప్ప దైవాన్ని ఎప్పుడూ దూషించకూడదు. ఈ కార్తీక మాసంలో అలాంటి పరిస్థితులు మీకు రాకుండా ఉండాలి. అలాగే మీరు కూడా దైవ దూషణ చేయకూడదు. అలాగే దీపారాధనకి నువ్వుల నూనెని మాత్రమే వినియోగించాలి, ఇక ఏ ఇతర నూనెని వాడకూడదు. ప్రతి దీపారాధనకి కూడా నువ్వుల నూనెని వాడటమే అత్యంత శ్రేష్టకరం. కొంతమంది నేతి దీపాలు వెలిగిస్తారు, కానీ ఈ కార్తీక మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వుల నూనెను మాత్రమే వినియోగించండి. నువ్వుల నూనె దీపారాధనకి ఎంతో శ్రేష్టమైనది అని గమనించుకోండి. అలాగే మినుములు తినకూడదు ఈ కార్తీక మాసంలో. మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలకి కూడా వీలైనంత దూరంగా ఉండండి. అలాగే నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు అంటారు ఈ కార్తీక మాసంలో. నదీ స్నానం చేయండి, అత్యంత పుణ్యం. నదీ ప్రదేశాలకి లేదా తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్నవాళ్ళు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఈ కార్తీక మాసంలో ఆచరిస్తే మీకు అత్యంత ఎక్కువ పుణ్యం కలుగుతుంది. శారీరకంగా ఉన్నటువంటి రుగ్మతలు కూడా తొలగిపోతాయి. అలాగే కార్తీక వ్రతం పాటించేటువంటి అలవాట్లు ఉంటాయి. అలాంటి వారు వ్రతం చెయ్యని చేతి వంట తినకూడదు అంటారు. అంటే కార్తీక వ్రతాన్ని ఇప్పటి వరకు ఆచరించని వారు కనుక ఏవైనా ఆహార పదార్థాలు వండితే కార్తీక వ్రతం పాటించే సమయంలో అలాంటి ఆహార పదార్థాలు తినకూడదు. ఎవరైతే కార్తీక వ్రతం ఆచరిస్తారో ఆ వ్రతాన్ని ఇప్పటికే ఆచరించిన వారు చేసినటువంటి వంటని మాత్రమే తినాలి అంటారు. అలాగే కార్తీక మాసంలో ఇవన్నీ చేయకూడని పనులైతే చెయ్యాల్సిన పనులేంటి? ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళాలి, శివదర్శనం చేసుకోవాలి. శివాలయంలో, విష్ణాలయంలో దీపాన్ని వెలిగించటం ఎంతో మంచిది. దీపావళి మొదలు కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజు సంధ్యాదీపం వెలిగించాలి. కార్తీక మాసం అంతా కార్తీక పురాణం కనీసం రోజుకొక అధ్యాయం చొప్పునైనా పారాయణం చేయటం అత్యంత శుభకరమని తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.